అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాటిని సృష్టించే విధంగా నేటి యువత ఉందని టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో వేణు పేర్కొన్నారు. సమస్యను ఛాలెంజింగ్గా తీసుకొని పరిష్కారానికి కష్టపడితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని తెలిపారు. గుంటూరులోని R.V.R జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా యూత్ ఫెస్టివల్ 2020ను నిర్వహిస్తున్నారు. యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముందుగా హీరో వేణు మరియు కళాశాల యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల చైర్మన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలని తద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని సూచించారు. ఈ కల్చరల్ ఫెస్ట్లో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు. కళాశాల కార్యదర్శి రాయపాటి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల కోశాధికారి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమాజానికి మంచి పేరు తెచ్చేలా ఎదగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ యూత్ ఫెస్టివల్లో ప్రిన్సిపల్ డాక్టర్ కోట శ్రీనివాస్, డైరెక్టర్ ఏ సుధాకర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్వి శ్రీనివాస్, కల్చరల్ కమిటీ డీన్ డాక్టర్ కొల్ల శ్రీనివాస్ మరియు వివిధ విభాగాల డీన్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అందరూ కూడా ఈ యూత్ ఫెస్ట్ 2020లో పాల్గొని బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు. పెట్టాలి నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి.
మీ చెల్లి కోసం మీరు చిన్న నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాక్యలలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే మీరే నేర్పించారు పెద్దోడు దేవుళ్ళు అని ఎంత మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కాదను ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బాధను పుట్టగాని చంపేస్తే తప్పుతుండే వసలు చిన్న బట్టల్ని పుట్టి చంపేయ్యలా ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివ్వాలా పిల్లాని కాలేజ్కెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లు దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చీపిసి దీపించి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు ఏదో సాధితామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుకున్నా వెంటబడని చిన్న చూపు చూసినా చున్నీ లాగాడు యాసిడ్డాడులో నా పేరెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోగలతో చెప్పారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు కని పట్టుకొని వాకింగ్ చేస్తారు గది లారి పోగాని ఇంటికెళ్ళి
జాగ్రత్తగా మన చుట్టూ ఉండే ఈ ఆడపడ్లని కుట్టెళ్ళు పెట్టుకుని కాపాడుకోవాలి. Thank you.
9.45. From IT department,
with 9.6 CGPA. From Triple E department, third line goes to Y16, PE, 910, Nagapoyina Likita with 9.32 CGPA. From EC department, third line goes to Y16, EC, 97. From IT department, third line goes to Y16, IT, 829, Devi Sethi Pallavi with CGPA 9.33. The mechanical department, from third B.Tech, civil engineering department, third line goes to Y17, CH021, J. Purna, Chaturanan with CGPA 8.69. From CSE department, third line goes to Y17, CS134, Polu Sai Rakesh with CGPA 9.66, then Sheikh Riyaz Baji. From EC department, third rank goes to Y17EC, 172 Velagapudi Ishwari Keja, CGPA 9.73. From IT department, third rank goes to Y17IT011, Musuluri Banureka, CGPA 9.45. The mechanical department, third line goes to Y17 MP171, Ellutti Venkatakishore with CGPA 9.29. R.V.R. and J.C.College of Engineering 35 సంవత్సరాలు పూర్తవుతున్నట సందర్భంగా యానివర్సరీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి, మంచి నటునుగా పేరు గాంచినటువంటి శ్రీ వేణు గారిని ఆహ్వానించడం జరిగింది. వారికి ఆన్ ద బిహా కాలేజ్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటికీ మా ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1967 నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభించడం జరిగింది. ప్రారంభకులుగా అనేక మంది పెద్దలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు అనేక మంది కలిసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి
మంచి విద్యని అందించాలని, వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి తగు విధంగా ప్రోత్సాహపడాలనేటువంటి ఉద్దేశంతో నెలకొల్లబడినటువంటి సంస్థ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ. మొట్టమొదటి సంస్థ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే జేకేసీ కాలేజ్, ఫస్ట్ కాలేజ్ జేకేసీ కాలేజ్, జాగర్లమూడి కుప్స్వామి చౌదరి కాలేజ్. జాగర్లమూడి కుప్స్వామి చౌదరి గారు అంటే గుంటూరు ప్రకాశం జిల్లాలో తెలవనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు కుప్స్వామి చౌదరి గారు అంటే. అటువంటి పెద్ద ఆయన పేరుతోటి ప్రారంభించబడినటువంటి జేకేసీ కళాశాల ఈనాటికి కూడా గుంటూరు జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్గా ఉంది. తదుపరి జేకేసీ కాలేజ్ తదుపరి కేఎల్పి పబ్లిక్ స్కూల్, తర్వాత ఆర్విఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషను, తర్వాత పేరేచర్ల శ్రీరామ హై స్కూలు, తర్వాత జేసీ కాలేజ్ ఆఫ్ లా జాగలమూడి చందమూరి గారి పేరుతోటి లా, తర్వాత మా ఫాదర్ మేము చీఫ్ డోనార్స్గా జాగర్లమూడి చంద్రమౌళి గారి కుటుంబం చీఫ్ డోనార్స్గా ఆర్విఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని 1985 నెలకొల్పడం జరిగింది. మరి అప్పటికే చాలా కాలేజీలు ఉన్నాయి, అయినా కూడా మా కాలేజ్ నెలకొల్పబడిన తర్వాత మా మేనేజ్మెంట్ యొక్క ఆలోచన విధానాలు ఆశయాలు పూర్తిగా భిన్నమైనటువంటి ఉండేటటువంటి పరిస్థితుల్లో ఓ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్గా ఏ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా కూడా, అదేవిధంగా తర్వాత చేబ్రోలు హనడం జరిగింది, తర్వాత నర్సింగ్ కాలేజీ పెట్టడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూషను కూడా మిగతా వారికి ఎవరికి కూడా సంబంధం లేనటువంటి విధంగా అన్ని విధాలా కూడా అగ్రగామిగా తీర్చిదిద్దటానికి మా నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ బేసికల్గా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తోటి అన్ని విద్యాసంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడుకి 8 విద్యాసంస్థలు మా ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా జనశిక్షణ సంస్థ అది కూడా కేంద్ర ప్రభుత్వం చేత నడపడుతున్న సంస్థ, అది కూడా 9వ విద్యాసంస్థ. అన్ని విద్యాసంస్థలు కూడా ఆశించిన మేరకు నడబడుతూ ఉన్నాయి. మరి విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చినా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మా మేనేజ్మెంటు మంచి విద్యను అందించాలి, గ్రామీణ ప్రాంత విద్యార్థులని ఉన్నత విద్యావంతులు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రారంభించినటువంటి కళాశాలగా పాఠశాలలుగా అనేక మంది ఉన్నత స్థానానికి వెళ్ళటం జరిగింది, ఇతర దేశాలకు వెళ్ళటం జరిగింది. ఏ ఉద్దేశంతో అయితే మేము ప్రారంభించామో అది పూర్తిగా సద్వినియోగం అయిందని అవుతుందనేటటువంటి ఉద్దేశంతో ఈనాడు మరి 35వ యానివర్సరీ సందర్భంగా మన ఇంజనీరింగ్ కాలేజీకి శ్రీ వేణుగా రావడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒక మంచి ఇన్స్పిరేషన్ టు ద స్టూడెంట్స్, ఆయన కూడా బీటెక్ స్టూడెంట్, మంచి ఇన్స్పిరేషన్ టు ద స్టూడెంట్స్. ఐ హోప్ రాబోయేటటువంటి రోజుల్లో కూడా నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అన్ని విద్యా సంస్థలు కూడా ఇదే విధంగా అగ్రస్థానంలో ఉంటాయని చెప్పి ఉండాలని చెప్పని ఆకాంక్షిస్తాను. అందరికి నమస్కారం అండి. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆర్విఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 35వ వార్షికోత్సవానికి అంటే యూత్ ఫెస్టివల్కి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచినందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. పేరున అందరికీ, యాజమాన్య వారికి అందరికీ. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో 2000 క్రితం మహాయాన శాఖ అధ్యక్షుడు ఆచార్య నాగార్జున వారు పేరు పెట్టుకొని అంటే 1967 నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ఫామ్ చేశారు. కేవలం ఒకే ఒక ఐడియా, ఒకే ఒక రీజన్ కోసం, విద్యని ప్రతి ఒక్కరికి దగ్గర తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి విద్య నేర్పించాలి, విద్య అనేది ఒక అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని. అటువంటి అంటే చాలా ఒక ప్రతిష్టాకరమైన గ్రూప్ అండి నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ. ఈవెన్ దాని తర్వాత 7 వచ్చిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ వచ్చింది, ఫస్ట్ పేరు పెట్టిన నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ వెళ్ళదు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దర్ హిస్టరీ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇంత గొప్ప వ్యక్తులు ఇంతమంది కలిసి ఒక మంచి ఎడ్యుకేషన్ సొసైటీ ఫామ్ చేసి వాటి కింద 8 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విత్ ఆల్మోస్ట్ నియర్లీ 10,000 స్టూడెంట్స్. దట్స్ రిమార్కబుల్. ఎందుకంటే ఆ రోజుల్లోనే 2000 క్రితంలోనే
ఆచార్య నాగార్జున దగ్గర 10,000 మంది అంతర్జాతీయ స్టూడెంట్స్ వచ్చి విద్య నేర్చుకున్నారు. అటువంటిది ఇవాళ ఈ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఒక 10,000 మంది స్టూడెంట్స్ని వాళ్ళకి విద్య నేర్పిస్తుందంటే చాలా గొప్ప విషయం అండి. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి టు కమ్ హియర్ అండ్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ అండ్ ఐ విష్ దెమ్ లైక్ సో మెనీ సక్సెస్ఫుల్ అండ్ మెనీ మోర్ ఇన్స్టిట్యూట్స్ టు బి సెటప్ బై దెమ్ అండ్ గాడ్ షుడ్ గివ్ దెమ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ టు క్యారీ అవుట్ దిస్ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ఎవ్రీబడి ఫార్ అండ్ నియర్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ I thank him sincerely from the bottom of my heart. Thank you, sir. Thank you very much. God bless you all.